ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం పైన చాలా వరకు అందరూ కూడా కుట్రలు కుతంత్రాలు పంటున్నారు దాంట్లో కూడా ప్రతిపక్ష నాయకుడి వ్యవస్థ కూడా మేనేజ్ చేసే భాగంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము మేము మొదటి నుంచి కూడా సిఆర్డి అనేది అక్కడి నుంచి రైతులు కూడా నిండా అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ప్రతి రైతుకు నష్టం చేస్తాం సిఆర్డీలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా పెన్షన్ కార్డు ఇస్తాము వాళ్ళకి ఎలిజిబిలిటీ అర్హతను బట్టి కూడా అని చెప్పాము కానీ నిన్న అసెంబ్లీకి పార్లమెంటుకు ఎప్పుడు కూడా రాజ్యాంగంలో చట్టాలు చేసే రైట్ హక్కు వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇచ్చేకూడదు అది చెప్పుకుంటే అటప్పుడు మీరే ఆ కోర్టులో ఇన్వాల్వ్ మీరే వచ్చేసి ఎలక్షన్ కంటెస్ట్ చేసి మీరే రూల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది చట్టం లేని విధంగా ఈరోజు కొన్ని వ్యవస్థలు వాళ్ళ యొక్క తీరు చాలా అభ్యంతరకరమైన విషయం ఎందుకంటే కోట్ల మంది యొక్క దీవులతో కోట్ల మంది ఆశస్సులతో ఎన్నికైన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాలు ప్రజల యొక్క ఇష్టానుసారం ప్రజలకు అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు పరిపాలించే విధంగా దాన్ని మౌని దాన్ని దెబ్బకొట్టే విధంగా కొన్ని దుష్టశక్తులు వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరమైన విషయం ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన సూచనలు సంకేతాలు కనబడుతున్నాయి కాబట్టి ఏ డ్రైవర్కి శాసనసభకు ఏ హక్కులు ఉన్నాయో హక్కులు ఉండాలి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈ చేయకూడదు అవి చేయకూడదు అనేది చాలా అది తీవ్రమైన అభ్యంతరాలు కాబట్టి దయచేసి అటు మానుకోవాలా ఎందుకంటే కోట్ల మంది ప్రజల ఆశీస్సులు కలిసిన ప్రభుత్వాలు ఇవి కాబట్టి ప్రజల ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ప్రభుత్వాలకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనిపోయింది ఈరోజు పేదవాడి ఆకలి కనుక్కున్న ఏకైక ప్రభుత్వం పేదవాడి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏ వాళ్ళ యొక్క ఏదైతే మాదో వాళ్ళ యొక్క నెసెసిటీ వాళ్ళకు ఈరోజు మినిమం కూడు గుడ్డ నీడ ఇచ్చే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దాన్ని ఆశీర్వదించాలా కానీ అవి కూడా మీ పేదలు చేయకూడదు రైతులు చేయకూడదు మహిళలు చేయకూడదు మహిళలకు సమానత్వం చేయకూడదు అసలు వ్యవస్థలే మీరు ఏం చేయకూడదు అంటే అది అసలు తిరిగి మీకే కాటేసే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా కొన్ని కొంతమంది న్యాయ వ్యవస్థలో మాట్లాడే తీరు అభ్యంతరమైన విషయం ఏమన్నా వెసులుబాట్లు ఉంటే ఏదన్నా ఉంటే మీరు అభ్యంతరాలు చెప్పొచ్చు కానీ సూచన చేయొచ్చు కానీ మీరు అసెంబ్లీ చేయకూడదు పార్లమెంట్ చేయకూడదు అంటే ఆ రైట్ మీకు లేదని చెప్పేసి మీద్రమే తెలియజేస్తున్నారు తీర్పు ఇచ్చింది మేము ఇప్పుడు ఆల్రెడీ తీర్పు ఇవ్వకముందే ఆ నిండా అసెంబ్లీలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పాడు సిఆర్డీలో యువతలో ఏదైతే ఉన్నాయో అందరూ కూడా రైతులకు మేము న్యాయం చేస్తాము అర్హులను బట్టి వాళ్ళు పెన్షన్ కార్డు ఇస్తాము ప్రతి ఒక్కరు కూడా అమరావతిలో సంబంధించిన ఎందుకంటే ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజలు అనుకున్న తీరు దాదాపు అందరికీ గవర్నమెంట్ యొక్క ఇష్టాయిష్టాలు రాజధాని ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని తన యొక్క తన సౌలభ్యం కోసం ఉండేది కానీ మీరు అది మా ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు చెప్పే రైట్ ఎవరికి లేదు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా క్లియర్గా స్పష్టపరిచారు దాన్ని మీరు చేయడం అది తప్పు అని చెప్పేసి దాన్ని తెలియజేస్తున్నాను.